అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ట్యూబ్ ఛానల్ మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఎస్ఎస్ఎస్ సిఎస్ఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఎగ్జామినేషన్ అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది మరేంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేటువంటిది మార్చిలోనే కొంతమందికి నిర్వహించారు సో మిగిలిన క్యాండిడేట్స్తో మొదలుపెట్టి మిగిలినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క అక్టోబర్ పన్నెండు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి సో ఫస్ట్ అయితే మనకు సిహెచ్ఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిది సంబంధించి మిగిలిన అభ్యర్థులు అయితే ఉంటారో మార్చిలో మిగిలిపోయిన అభ్యర్థులు సో వాళ్ళకు ఎగ్జామ్ అనేటువంటిది పన్నెండు నుంచి స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించి మీ యొక్క ఎగ్జామ్ డేటు టైమింగ్ తర్వాత మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉండబోతుంది సిటీ అనేటువంటిది ఈరోజు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది ఎస్ఎస్సి వెబ్సైట్లో సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులందరూ కూడా మనకు ఇక్కడ సౌత్న్ రీజన్ కిందకి వస్తారు సో కాబట్టి నేను డైరెక్ట్గా సౌథర్న్ రీజన్ సంబంధించి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఇచ్చేసి మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం తెలుసుకోవచ్చు లేదంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్టయితే దాని ద్వారా అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు సో జస్ట్ ఏం లేదు సో మన నేమ్ అనేటువంటిది మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ సింపుల్గా ఎంటర్ చేసినా పర్లేదు సో ఎలాగో అలాగ ఎంటర్ చేసేసి మీరైతే ఇక్కడైతే మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో మీ ఫుల్ నేమ్ కానీ లేదంటే మీ నేమ్లో కొద్దిగా కానీ ఎంటర్ చేసి మీరు క్లిక్ చేసినట్టయితే సో ఈ విధంగా మీకు చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద మీకు అనిపిస్తుంటుంది సో ఈ విధంగా మీకు వచ్చేసి ఈ యొక్క ఏదైతే మీ యొక్క డే నేము తర్వాత మీ రోల్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి రిజిస్ట్రేషన్ నెంబరు ఎగ్జామ్ డేటు టైమింగు రిపోర్ట్ ఎన్ని గంట రిపోర్ట్ చేయాలి మీ సిట్ ఎగ్జామ్ ఎక్కడ ఉందనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది మీ యొక్క హాల్ టికెట్లు నాలుగు రోజుల ముందు వస్తాయండి సో ఇక్కడ ఈ యొక్క నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ వచ్చేసి పదమూడవ తేదీ ఉంది సో అంటే ఫోర్ డేస్ ముందు అంటే తొమ్మిదో తేదీ మీకు ఈ యొక్క హాల్ టికెట్ వస్తుంది సో అలా పన్నెండు ఉన్న వాళ్ళకు మనకు ఎనిమిదో తేదీ నుంచి హాల్ టికెట్లు వస్తాయి సో అలా అనమాట సో మీ ఎగ్జామ్ డేట్ నుంచి ఫోర్ డేస్ ముందు సో అలా అందరికీ కూడా ఆ యొక్క హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది మీకు హాల్ టికెట్ వచ్చాక ఇంకేంటి మీకు అన్నీ తెలిసిపోయాయి సేవలం మీ సెంటర్ ఆ సిటీలో ఉండే సెంటర్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటారు తర్వాత అక్కడ ఉన్నటువంటి కోవిడ్ నైన్టీన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చింటారు ఉంటారు హాల్ టికెట్లో చాలా జాగ్రత్తగా గమనించి సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు పాటించుకుని పాటించాల్సి ఉంటుంది సో అవన్నీ పా హ్యాండ్ శానిటైజర్ కానీ ఆల్రెడీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వదిలారండి నిన్ననే వచ్చాయి మనకు ఈ యొక్క సిబిడికి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మీ యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి అలాగే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ సిచువేషన్ వల్ల ఫేస్ మాస్క్ కంపల్సరీ తర్వాత హ్యాండ్ శానిటైజర్ స్మాల్ బాటిల్ ఉండాలి స్మాల్ బాటిల్ తీసుకెళ్ళాలి తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కావాలనుకున్న వాళ్ళు మీరే వాటర్ ఏమంటే ట్రాన్స్పరెంట్ ఉండాలి ఎటువంటి కలర్ బాటిల్ తీసుకెళ్ళకూడదు వైట్ కలర్లో ఉన్నటువంటి బాటిల్ తీసుకెళ్ళాలి తర్వాత మీకు హాల్ టికెట్లోనే ఏంటంటే కోవిడ్ నైన్టీన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది సో మీ హాల్ టికెట్ వచ్చిన తర్వాత అందులో ఉంటుంది సో దాన్ని ఫిల్ అప్ చేసుకొని మీరు ప్రింట్ తీర్చుకొని ఫిల్ అప్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే సో మాస్క్ కంపల్సరీ శానిటైజర్ కంపల్సరీ సో వాటర్ బాటిల్ అంటుంది మీకు నీళ్ళు కావాలనుకుంటే తీసుకెళ్లవచ్చు లేదంటే లేదు తర్వాత సెల్ఫ్ డెకరేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి తర్వాత లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ మీరు మిస్ అయిన హాల్ టికెట్లో ఫోటో బాగున్నప్పటికీ మీరైతే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ మీకు ఎస్ఎస్సి నుంచి మీ ఫామ్ అనేటువంటిది ఒకటి వచ్చి ఉంటుంది మీకు సంబంధించి సో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్అప్ చేసి మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది అక్కడ కూడా ఫోటోగ్రాఫ్ ఉంటుంది కాకుంటే తీసుకెళ్తే మంచిది కంపల్సరీగా ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత ఒరిజినల్ ఐడి కార్డు ఆధార్ పాస్పోర్ట్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే పాన్ కార్డ్ ఓటర్ కార్డు సో ఇవి ఒరిజినల్ తీసుకెళ్ళి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు హాల్ టికెట్స్లో మళ్ళీ మెన్షన్ చేస్తారు ప్రజెంట్ అయితే మీ యొక్క డేట్ టైమింగ్ అనేటువంటిది మీరు అయితే తెలుసుకోండి సో ఇది అప్డేట్ అయితే మనకు ఎస్ఎస్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎగ్జామ్స్ సంబంధించి మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మిమ్మల్నికైతే షేర్ చేయండి వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఆ లింక్ ద్వారా అయితే మీరు ఈ యొక్క స్టేటస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఓకే అండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హింద్